ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా 65.5 లక్షల మంది లబ్ధిదారులు పుచ్చకాల మడలో పంపిణీ చేయనున్న చంద్రబాబు. నేటి నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ. మద్యం దుకాణాల లైసెన్స్లకు నోటిఫికేషన్ జారీ. ఈ నెల 11న లాటరీ, 12 నుంచి కొత్త దుకాణాల కేటాయింపు. ఇందిరాపార్క్ దగ్గర 2వ రోజు బీజేపీ నిరసన. రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. ఉదయం 11 గంటలకు దీక్ష విరమణ. సాయంత్రం తిరుమలకు డిప్యూటీ సీఎం, 2 రోజుల పాటు అక్కడే. ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్న పవన్. నెయ్యి వివాదంపై సిట్ విచారణ. తిరుపతి నుంచి తిరుమలకు టీం సభ్యులు. లడ్డూ పోటు సిబ్బంది నుంచి వివరాల సేకరణ. ఢిల్లీ పర్యటనలో రేవంత్, ఖర్గేను పరామర్శించనున్న సీఎం. మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు. ఆనంద్ కన్వెన్షన్ లో హరీష్ రావు కి బాటా ఉందన్న అనిల్ కుమార్. తప్పుడు ఆరోపణలు చేశారని మాజీ మంత్రి ఆగ్రహం. ఎంపీకి హరీష్ లీగల్ నోటీసులు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మూసీ నిర్వాసితులతో బీఆర్ఎస్ భేటీలు. నేడు అంబర్పేట నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన. నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం. ఏలూరు తలకడిపూడి పిఎస్ లో ఎమ్మెల్యే హల్చల్. ఎస్ఐ కుర్చీలో కూర్చొని అల్పాహారం తిన్న సోంగా రోషన్. అక్కడి నుంచే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కొనసాగుతున్న ఉద్యమం. నేడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన. స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఏకే సక్సేనా. బాధ్యతలు స్వీకరించిన అధికారి డైరెక్టర్లతో భేటీలో ఉత్పత్తి పెంపుపై చర్చ. 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వండి. జానీ మాస్టర్ పిటిషన్ విచారించనున్న రంగారెడ్డి జిల్లా కోర్టు. ఉస్మాన్ సాగర్ జలాశయానికి వరద. 6 గేట్లెత్తి నీటి విడుదల. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. నటుడు రజనీకాంత్కు అస్వస్థత. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స. త్వరగా కోలుకోవాలని సీఎం స్టాలిన్ ట్వీట్. తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు. పాక్షికంగా ధ్వంసమైన విగ్రహం. సిద్దిపేట జిల్లా చౌటపల్లిలో ఘటన. అరసవిల్లి ఆలయంలో అద్భుత ఘట్టం. మూల విరాట్ ను తాకిన సూర్యకిరణాలు 2 నిమిషాల పాటు కనువిందు. జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్. 40 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు. ఉదయం నుంచే భారీగా క్యూ కట్టిన ఓటర్లు. కర్ణాటకలో కీలక పరిణామం. ముడాకు సీఎం సిద్ధరామయ్య భార్య లేఖ. ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను అప్పగిస్తానన్న పార్వతి.